ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సాతానుకు నువ్వు దేవుణ్ణి ఆరాధించటం, నువ్వు దేవుణ్ణి సేవించటం, నువ్వు దేవుని సన్నిధిలో కనిపించటం వాడికి ఏమాత్రం ఇష్టం లేదు. అలా దేవుని సన్నిధిలో నిన్ను కనిపించకుండా చేయటానికి వాడేం చేస్తాడో తెలుసా? అధికంగా నీకు పనులు పెడతాడు, అధికముగా నీకు వర్క్ని వర్క్ లోడ్ పెడతాడు. వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తానంటున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తానంటున్నారు, ఓ పని చేయండి, పని పెంచండి, వీరికి అధికమైన పనులు కల్పించండి, దేవుని దగ్గరకు వెళ్లకుండా చేయండి. ఇది ఈరోజు మనలో ఎంతమంది జీవితంలో ఈ సైతాన్ యొక్క ఆ ట్రిక్లో మనలో ఎంతమంది పడిపోవటంలా. దేవుని సన్నిధికి రావాల్సి వస్తే అనేక మంది ఇచ్చేటటువంటి సాక్ ఏమిటి? నాకు టైం ఉండడం లేదండి. ఎందుకని? ఎక్కడండి? 7 రోజులు ఉద్యోగం చేయాల్సిందే. దేవుని సన్నిధికి టైం ఉండటంలా, ప్రార్థనకు టైం ఉండటంలా, వాక్యానికి టైం ఉండటంలా, కుటుంబంగా కలిసి ప్రార్థించడానికి టైం ఉండటంలా. ఎందుకని? ఎక్కడండి టైము? ఉద్యోగానికే సరిపోతుంది, వ్యాపారానికే సరిపోతుంది, ఇంటి పని వంట పనికే సరిపోతుంది, అన్నిటికీ టైం ఇస్తాడు సైతాన్ గాడు. కానీ దేవుని దగ్గరికి రావటానికి మాత్రం టైము ఇవ్వనే ఇవ్వడు. మనలో ఎంతమంది సైతాన్ యొక్క ఉచ్చులో పడిన వాళ్ళను ఒక్కసారి ఆలోచించండి. యు గాట్ టైం ఫర్ ఎవ్రీథింగ్, అన్నిటికీ నీకు సమయం ఉంది, కానీ దేవుని సన్నిధిలో మోకరించడానికి, వాక్యాన్ని నీ ముందు పెట్టుకొని చదవడానికి కాలకృత్యాలకు టైం ఉంది, భోజనాలకు టైం ఉంది, రెడీ కావడానికి టైం ఉంది, టీవీ చూడడానికి టైం ఉంది, సెల్ ఫోన్లో కబుర్లు చెప్పుకోవడానికి, చాటింగ్ చేసుకోవడానికి, లేదంటే నీకు ఇష్టమైన వాటిని చూసుకోవడానికి టైం ఉంది, న్యూస్ పేపర్ చదవడానికి టైం ఉంది, సీరియళ్ళు చూడడానికి టైం ఉంది, న్యూస్ చూడడానికి టైం ఉంది, ఉద్యోగానికి టైం ఉంది, ఇంటికి ఇంటి పనికి వంట పనికి టైం ఉంది, పక్కింటి వాళ్ళతో కూర్చొని ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి టైం ఉంది, ప్రయాణం చేయడానికి టైం ఉంది, ఇతరుల జీవితాల్లో ఉన్నటువంటి ఫంక్షన్స్లో పాలు పంచుకోవడానికి టైం ఉంది, వీకెండ్ వస్తే ఫ్రెండ్స్తో తిరగడానికి టైం ఉంది. అన్నిటికీ సైతాన్గా టైం ఇస్తున్నాడు, కానీ నువ్వు మోకరించడానికి మాత్రం టైం ఇవ్వడు, నువ్వు ప్రార్థించడానికి మాత్రం టైం ఇవ్వడు, దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించడానికి మాత్రం టైం ఇవ్వడు. అలా టైం ఇవ్వటం లేదు అంటే ఫ్రెండ్, సహోదరా, సహోదరి, నువ్వు సైతాన్ యొక్క ఉచ్చులో ఉన్నావు, సైతాన్ యొక్క పన్నాగంలో నువ్వు చిక్కుకొని పోయి ఉన్నావు. మోషే అంటున్నాడు, ఈ ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వను, వీళ్ళకు ఎక్కువ పని పెట్టేస్తా, కదలకుండా చేస్తా, పనిలోనే తల మునకలయ్యే విధంగా చేసేస్తా, అప్పుడు ఎలా వెళ్తారో చూద్దాం. ఇది బహుశా నీ జీవితంలో వాస్తవమేనేమో, ఒకసారి ఆలోచించు. మనలో కొంతమంది ఉద్యోగం లేనప్పుడు ప్రతిరోజు మందిరానికి వచ్చేవాళ్ళు, కొంతమంది వచ్చి అంటా ఉంటారు, అన్న ప్రతిరోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నానన్న, ఏం పాపం, ఎందుకు ప్రతిరోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేస్తున్నావు? ఉద్యోగం లేదన్నా, కాబట్టి ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నానన్నా, చాలా సంతోషం. ఒకవేళ దేవుడు కనికరించి ఈ విధంగా ప్రతిరోజు నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాడే, ఇలాంటి వాడికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి దేవుడు ఇస్తే అడుగుతున్నా, ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తాడా? ప్రతిరోజు వచ్చి దేవుడిని స్తుతిస్తాడా? ఏం బ్రదరు, ఆ మధ్య నువ్వు ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రభుకు ప్రార్థన చేసేవాడు కదా, ఈ మధ్య కనిపించట్లేదు, ఏమైంది? ఎక్కడ బ్రదర్, నాకు అసలు టైమే లేదు. ఏ, ఎందుకని? ఉద్యోగం వచ్చిందిగా. ఏమొచ్చిందట? ఉద్యోగం వచ్చిందిగా. ఉద్యోగం రాలేదు బాబు. మరి దేవుడు నీ ప్రార్థన విని నీ కన్నీళ్లు చూసి ఆయనే నీకు ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆయన నీ కన్నీటిని చూసి, నీ వేదనను చూసి, నీ ఏడుపు చూసి కనికరించి ఉద్యోగాన్ని ఇస్తే దేవుడిచ్చిన ఉద్యోగాన్ని పట్టుకుని పారిపోయావు కదూ. దేవుడిచ్చినటువంటి గర్భఫలాన్ని పట్టుకొని ఏం సిస్టర్ మందిరానికి రావట్లేదు, అక్కడ ఆ పిల్లోడితోనే సరిపోతుంది,
వాడికి తిని పెట్టడానికి, వాడికి కడిగి పెట్టడానికి, వాడిని చూసుకోవడానికి, వాడికి స్నానం చేయించడానికి వాడితోనే సరిపోతుంది. దేవుడు నీకు గర్భఫలం ఇచ్చింది వాడితోనే సరిపెట్టుకోవడానిక, సమయం అంతా వాడి కోసమే ఖర్చు చేయడానిక, ఆ పాప కోసమే ఖర్చు చేయడానిక. కొంతమంది ఏమో దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని పట్టుకొని దేవుణ్ణి మర్చిపోతున్నారు, దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు. మరి కొంతమంది ఏమో దేవుడిచ్చిన బహుమానాన్ని పట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి కన్నీటితో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నాయనా, 10 సంవత్సరాలుగా మేమిద్దరమే నీ సన్నిధికి వచ్చేవాళ్ళం అయ్యా, 12 సంవత్సరాలుగా మేమిద్దరమే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళం అయ్యా. పోయిన 10-15 డేస్ బ్యాక్ అనుకుంటా ఒక భార్యాభర్తను అదరికొచ్చి ఎంతో సంతోషంగా నా ముందు నిలిచి అంటున్నారు, అయ్యా 23 సంవత్సరాలుగా మేము దేవుని సన్నిధికి ఒంటరిగా వచ్చాం, కానీ ఇప్పుడు 3వ వ్యక్తితో వచ్చాం, బిడ్డను తీసుకొచ్చాం. ఎస్, దేవుడు ఖచ్చితంగా నీ కన్నీళ్లు చూస్తాడు, ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని ఘనపరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ జవాబు వెంటనే రాకపోవచ్చు, కానీ నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు శ్రేష్టమైన జవాబిస్తాడు. కానీ దయచేసి వినండి, దేవుడు నీ కన్నీరు తుడిచినప్పుడు, నీ అవమానాన్ని కొట్టివేసినప్పుడు, నువ్వు ఆశించిన జవాబిచ్చినప్పుడు, లాభాన్ని ఇచ్చినప్పుడు, నీ వ్యాపారాన్ని దీవించినప్పుడు పరిగెట్టి పారిపోమాకు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోమాకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ సన్నిధిలో మేము ఆరాధించాలి, నీ సన్నిధిలో మేము మోకరించాలి, నీ వాక్యమును మేము ధ్యానించాలి, నీకు సాక్షులుగా మేము జీవించాలి. కానీ సైతానుకు ఇది ఏది ఇష్టం లేదు, కాబట్టి నీ సన్నిధికి రానివ్వకుండా అధికమైన పనిని పెడతాడు, అధికమైన బాధ్యతలు ఇస్తాడు, ఈ లోక సంబంధమైన పని పాటల్లో మమ్మల్ని ముంచేస్తాడు. కారణం ఏమిటంటే నీ సన్నిధిలో మేము కనిపించడం వాడికి ఇష్టం లేదు. నీవిచ్చిన ఆశీర్వాదాలు పట్టుకొని నీ దగ్గర నుంచి పారిపోవడం మాకు మంచిది కాదు. వాటిని బట్టి రుణపడి కృతజ్ఞత భావము కలిగి నీ సన్నిధిలో కనిపించటం అది మాకు ఆశీర్వాదం. ఈ సత్యమును గ్రహించే కృప మా అందరికీ దయచేయండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.